హలో వెల్కమ్ బ్యాక్ టు వాసవి ఛానల్ అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుపతిలో చాలా బాగుందండి ఇక్కడ కలవపూలు ఎంత బాగున్నాయో ఇంకో పద్మావతి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది నేను చుట్టూతో టెంపుల్ని తీసా అనమాట అంటే బయటకు వచ్చాక లోపలికి ఫోన్ నాటేలో కదండి అందుకని బయటకు వచ్చి తీసాను అనమాట అందరూ కూడా చాలా జనం ఉన్నారండి అమ్మవారి టెంపుల్లో కూడా పువ్వులండి అమ్మవారికి ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు గులాబీలు చామంతులు తామర పువ్వులు మల్లెలు చాలా బాగున్నాయి తామర పువ్వులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అక్కడ బాగా పోస్తాయేమో తెలియదు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇదంతా షాపింగ్ ఏరియా అండి ఇదంతా కూడా మా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటున్నారు నేను కూడా అలా కొంచెం వీడియో తీసాను అనమాట ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే గాజులు అండి ఎక్కువ అమ్మవారి దగ్గరికి వచ్చి గాజులు కొనుక్కుంటారు తర్వాత పసుపు కుంకుమ పసుపు కుమ్మలు అమ్ముతున్నారండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇవి ముగ్గులు వేసుకోవడానికి ప్లేట్లు అనమాట కవ్వలు మొత్తం వానగుంటలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి అక్కడ ఇక చెక్క బొమ్మలు ఎక్కువ అయితే గాజులు ఒక్క షాప్ అండి ఇది ఎన్ని ఉన్నాయో ఆ ఒక్క షాప్లోనే గాజులు చాలా బాగున్నాయి కూడా అవి ఎక్కువ చెక్కతో చేసినవి గాజు గాజులు వెరైటీ వెరైటీ గాజులు చాలా ఉన్నాయి నేను అలా కొంచెం వీడియో తీసాను అనమాట గాజులు ప్రత్యేకించి గాజులే ఎక్కువ ఉన్నాయి మీకు దండలు ఇంకా వెరైటీ వెరైటీ ఇంకా రకరకాల గాజులు అండి చాలా బాగున్నాయి చెక్కతో చేసిన గాజులు కూడా ఉన్నాయి మీకు ఇదిగో పసుపు కుంకుమ కలర్స్ ఈ కలర్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇది భక్తులు అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి అందరూ కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట ఇది అలా తర్వాత వచ్చేసి ఇది గుడి కొంచెం లోపల అనమాట మేము లడ్డు కోసం వెళ్ళాము అక్కడ చిన్న వీడియో తీసాను ఇంకా లడ్డు క్యూలైనది తర్వాత వచ్చేసి ఇక్కడ దండలు అవి కూడా ఉన్నాయండి మీకు రుద్రాక్షలు అయితే చెట్లతో పెట్టేశారండి వాళ్ళు అవి కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత శంకులు ఉంటాయి కదా ఇలా పెద్ద పెద్ద శంకులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఫుడ్ తినడానికి మామిడి పళ్ళు కీర ఇదిగో చందనం అవి కూడా ఉన్నాయి ఇక్కడ శంకులు చూసారా వెరైటీ వెరైటీ శంకులు ఉన్నాయి గవ్వలు శంకులు చాలా రకాలు ఉన్నాయి తర్వాత ఇవి ఏంటంటే గుమ్మానికి కట్టుకుంటారు కదా గంటలు అవి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూసారా అవి బాగున్నాయి ఎనుగులు గంటల్లాగా చాలా వెరైటీగా ఉన్నాయండి ఎక్కడ చూడలేదు కూడా ఆ మోడల్ నేను చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీగా ఇక్కడ ముగ్గుళ్ళు కూడా వేస్తుంది అండి ఒక వెరైటీగా ఇలా చిన్న చిన్నవి ఉన్నాయేవో దాంతో వేస్తుంది వెరైటీగా తర్వాత వచ్చేసి తోలు బొమ్మలు అనమాట ఇవి మన చిన్నప్పుడు ఉండేవి అవి కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్